వీళ్ళు కేవలం టీటీడీ ఈఓ, గత ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన అండర్ కంట్రోల్ లో తిరుపతి జగన్ ఆశిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బినామీ అయిన దాంట్లో భాగమే ఇది కూడా. అన్ని మటాలు ఎలా ఉన్నాయి? మీ మటాలు ఎందుకు ముందుకు వచ్చింది? అన్ని మటాలు ఎలా ఉన్నాయి? మీ మటాలు మీకు ఎందుకు ముందుకు వచ్చింది? ఇవే కారణాలు. ఇవే మీరు డబల్ చేసుకున్నారు, దీనికి సంబంధించి ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు దీన్ని కొట్టేయమంటున్నాం మేము. ఈఓ గారికి కంప్లైంట్ పెడతాం, ఖచ్చితంగా పెడతాం. మేము దీన్ని కొట్టేయమని డిమాండ్ చేస్తున్నాం ఈఓ గారికి చెప్పి. ఆ వెనకాల చూడండి, ఫైవ్ స్టార్ హోటల్ లా కట్టారు. యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మటం కానీ తిరుమలలో 50 వెడల్పు 100 పొడవు ఇస్తారు. ఇలా చూపించా, ఇది డబల్ అయింది. 50 100 అక్కడ ఉంది, ఇక్కడ 50 100 మళ్ళా పడింది. దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు, అటువంటి నిర్మాణం చేస్తున్నారు. 6 అంతస్తుల భవనం తిరుమలలో G+2, G+3, G+5 అండర్ గ్రౌండ్. ఇంకా సరౌండ్ ఉంటే కిందకు పోతారు, కింద పోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీళ్ళు వచ్చేది, దాన్ని ఆపేసి రోడ్ వేసుకున్నారు. కోర్టు పేపర్ పెట్టినా, కోర్టుకి పేపర్ పెట్టినా, కోర్టుకి ఏమి ఇచ్చింది? ఏమి ఇచ్చినవి మీరు ఇచ్చింది కదా ఇది. కోర్టు ఏం చెప్పలేదు, అడ్వకేట్ కమిషన్ ఇచ్చాడు. ఈవో గారు కలిసి ఈవో కదా.